నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే అది. పలుదఫాలుగా రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు, అధికారులు ప్రయాణించే మార్గం కూడా అదే. కానీ ఆదమరిస్తే అంతే సంగతులు అన్నట్లు ప్రమాదాలకు నిలయంగా ఉంది ఆ మార్గం. బాధ్యత కలిగిన అధికారులు, రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న పరిస్థితి నెలకొని ఉంది. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని నెల్లూరు పాలెంకు సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నెల్లూరు ముంబై నేషనల్ హైవే రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. నేషనల్ హైవేలోని వంతెనపై ఆ గుంత ప్రమాదకరంగా ఉంది. వంతెనపైన ఓవైపు గుంత ఏర్పడడంతో వాహనాల రాకపోకలతో అది ఎప్పుడు కూలుతుందోనన్న అనుమానాలు నెలకొన్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. కానీ ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపకపోవడం బాధాకరం. సుమారు గత 6 నెలల నుంచి రహదారి వంతెనపై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా ఉంది. రాత్రి సమయంలో అయితే గుంత కనపడక ప్రమాదాల బారిన పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇకనైనా నేషనల్ హైవే అధికారులు స్పందించి రోడ్డుకు మధ్యలో ప్రమాదభరితంగా ఉన్న పెద్ద గుంతను పూడ్చాలని పలువురు వాహన చోదకులు కోరుతున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.